हाय फ्रेंड्स, वेलकम टू शैनीस किचन। इवाल्टी रेसिपी वच्चेसी वेनिला स्पांज केक फ्राई पैन लो एला चेसुकोवालो ई रोज मीकु चूपिंचबोतुन्नानु। अदि केवलं ओके ओक गुड्डु तोने। ई वीडियो मोत्तं गनुक चूसारंटे एवरैना सरे ई स्पांज केक नि ईजीगा प्रिपेर चेसेस्तारु। टेस्ट अयिते अदिरिपोतुंदि, फ्लफीगा चाला बागुंटुंदि। मरि ई स्पांज केक नि एला चेसुकोवालो तेलुसुकुने मुंदु मीरु ना चानल नि फस्ट गनुक चूस्तुन्नट्लयिते ना चानल नि सब्स्क्राइब चेसुकोंडि, अलागे पक्कन उन्न बेल ऐकान नि क्लिक चेयंडि। ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము। ఇలా ఒక బౌల్ ని తీసుకొని దీంట్లో ఒక గుడ్డుని పగలగొట్టి వేసేసుకోవాలి। ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అర కప్పు షుగర్ పౌడర్ ని వేసేసుకొని దీన్ని విస్కర్ తో ఫ్లఫీగా అయ్యేంతవరకు 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి। అయితే అర కప్పు షుగర్ పౌడర్ అనగానే అర కప్పు షుగర్ ని తీసేసుకొని గ్రైండ్ చేసుకోకండి। పావు కప్పు షుగర్ ని తీసేసుకొని గ్రైండ్ చేసుకుంటే అర కప్పు షుగర్ పౌడర్ వస్తుంది। అంటే క్వాంటిటీ అనేది కొద్దిగా పెరుగుతుందన్నమాట। చూడండి, కొద్దిసేపటి తర్వాత బ్యాటర్ అంతా కూడా ఫ్లఫీగా అయిపోయింది కదా। ఇప్పుడు దీంట్లో పావు కప్పు ఆయిల్ ని వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ మనం రెగ్యులర్ గా కర్రీస్ లోకి వాడుకునే వెజిటబుల్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ ని తీసుకొని దీంట్లో ఒక కప్పు మైదా పిండిని వేసుకుందాము। దీంట్లోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని కూడా వేసేసుకొని దీన్ని బాగా జల్లించుకోవాలి। ఇలా చేయడం వల్ల పిండిలో ఏమైనా వేరేలాగా దుమ్ము లాంటిది ఉంటే ఈ స్ట్రైనర్ లో ఆగిపోయి కేక్ అనేది సాఫ్ట్ గా రావడానికి బాగా యూస్ అవుతుంది। ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఈ కేక్ కి మంచి ఫ్లేవర్ రావడానికి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకొని స్పాచ్యులా తో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర ఎసెన్స్ లాంటిది ఏది లేకపోతే ఇలాచి పౌడర్ నైనా వాడుకోవచ్చండి। అలాగే స్పాచ్యులా కూడా మీ దగ్గర లేదనుకుంటే విస్కర్ తోనైనా కూడా దీన్ని బాగా మిక్స్ చేసుకోవచ్చు। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। మిల్క్ ని ఒకటేసారి యాడ్ చేయకుండా ఒక 3 టైమ్స్ అలా వేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। అప్పుడే కేక్ అనేది ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది। అయితే ఇక్కడ ఈ బ్యాటర్ కి టోటల్ గా 1/3 కప్పు మిల్క్ పట్టాయండి। అంటే పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగా అన్నమాట। ఇలా 3rd టైం టోటల్ గా మిల్క్ ని యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। బ్యాటర్ అనేది సాఫ్ట్ గా కలుపుకోవాలి, అప్పుడే కేక్ అనేది బాగా వస్తుంది। ఇప్పుడు ఒక కప్ లో 2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీలను 1/2 టీ స్పూన్ మైదా ఫ్లోర్ ని వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న టూటీ ఫ్రూటీలను ఈ కేక్ బ్యాటర్ లోకి వేసేసుకొని స్పాచ్యులా తో దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము। ఈ కేక్ ని జస్ట్ 45 టు 55 మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఇప్పుడు ఈ బ్యాటర్ ని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక ఫ్రై పాన్ ని తీసుకొని దీంట్లో ఆయిల్ బ్రష్ తో గాని స్పూన్ తో గాని ఆయిల్ ని బాగా అప్లై చేసుకోండి। ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ ని వేసేసుకొని దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకోండి। ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా మైదా ఫ్లోర్ నైనా కూడా స్ప్రింకిల్ చేసుకొని పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ని వేసేసుకోవాలి। ఇలా మొత్తం బ్యాటర్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాన్ ని కొద్దిగా ట్యాప్ చేసినట్టు అంటే ఎయిర్ బబుల్స్ అనేటివి ఫామ్ అవ్వకుండా కేక్ అనేది బాగా వస్తుంది। ఇప్పుడు దీనిపైన కొద్దిగా టూటీ ఫ్రూటీలను స్ప్రింకిల్ చేసుకుందాము। ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి అల్యూమినియం పెనాన్ని పెట్టుకొని దీనిపైన కేక్ బ్యాటర్ ని వేసుకున్న పాన్ ని పెట్టేసుకొని దీన్ని లిడ్ తో కవర్ చేసుకోవాలి। ఎయిర్ అనేది బయటకు పోకుండా ఈ హోల్ ని పేపర్ తో కానీ పిండితో కానీ దీన్ని కవర్ చేసుకోండి। ఇలా చేసుకున్న తర్వాత 30 to 35 మినిట్స్ స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఈ కేక్ ని బేక్ చేసుకోవాలి। ఆఫ్టర్ 35 మినిట్స్ ఇప్పుడు ఒకసారి మూత తీసి కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసి చూద్దాము। నైఫ్ తో కేక్ ని ఇలా గుచ్చి చూస్తే ఇలా నీట్ గా రావాలన్నమాట, అప్పుడే కేక్ అనేది బాగా బేక్ అయినట్టు। మీకు నైఫ్ అనేది నీట్ గా రాకపోయినట్లయితే మరొక 5 మినిట్స్ బేక్ చేసుకోండి, సరిపోతుంది। ఇప్పుడు ఈ పాన్ ని పెనం నుంచి పక్కకు తీసుకొని ఈ కేక్ ని పూర్తిగా చల్లారనివ్వాలి। కేక్ అనేది పూర్తిగా చల్లబడిన తర్వాత నైఫ్ తో ఇలా సైడ్లు అనుకుంటే కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది। ఇప్పుడు ఈ పాన్ పైన ఒక ప్లేట్ ని పెట్టేసుకొని దీన్ని ఇలా రివర్స్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది। చూడండి, ఇలా వచ్చేసిన తర్వాత దీనిపైన ఉన్న బటర్ పేపర్ ని తీసేసుకోవాలి। చూడండి, కేక్ అనేది మాడిపోకుండా బాగా ఎర్రగా వచ్చింది కదా। ఇప్పుడు ఈ కేక్ ని ఇలా రివర్స్ చేసేసుకొని ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి। అంతే టేస్టీ టేస్టీ వెనిలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది। చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో కేక్. కేవలం ఒకే ఒక ఎగ్ తో కేక్ మోడ్ లేకుండా ఇంట్లో ఉండే ఫ్రై పాన్ లోనే ఈజీగా ఈ వెనిలా స్పాంజ్ కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా। మీరే చూసారు కదా ప్రాసెస్ అంతా ఎంత ఈజీగా ఉందో। పిల్లలు ఎప్పుడైనా కేక్ కావాలని అడిగితే అప్పటికప్పుడు ఇలా స్పాంజ్ కేక్ ని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు। ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియం
ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మ్యాక్సిమం అందరికి అవైలబుల్ గా ఉండేవినండి. బయట బేకరీకి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా ఈ వెనిలా స్పాంజ్ కేక్ ని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.